ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగ్గూడెం గ్రామంలో పట్టపగలు చోరీ. వంగాల మధుసూదన్ రెడ్డి మల్లేశ్వరి దంపతులు నరసిరావు పాలెంలో గ్రామంలో బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం వారు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటికి తాళాలు వేసి వెళ్లి 12 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు చిందరవందరగా ఉండి బీరువాలోని 6 నుండి 7 కాసుల బంగారం నగలు, వెండి నగలు సుమారు 1/2 కిలో పైన వారు చాకచక్యంగా పట్టపగలు తాళం వేసి దొంగిలించుకుని వెళ్లారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మధుసూదన్ రెడ్డి రూపాయి రూపాయి కూడగొట్టుకుని భవిష్యత్తు కాలంలో తమకు ఆసరగా ఉంటుందని ఆలోచనతో కొనుక్కున్న సుమారు 4 లక్షలు ఖరీదు చేసే బంగారం దొంగల పాలైనందుకు కృంగిపోతున్నారు. ఏ విధంగానైనా పోలీసులు వారు సమగ్ర విచారణ జరిపి తమ సొమ్ము తమకు వచ్చే విధంగా చేయవలసిందిగా ప్రాధాయపడుతున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అందుబాటులో లేని కారణంగా ఏఎస్ఐ గణపతిరావు వచ్చి విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగు చర్య తీసుకుంటామని తెలియజేశారు. ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్ళాం 9 గంటలకి. ఇంట్లో వచ్చేసరికే తలుపు తీసేసరికే వీరు తాళాలు తీసి వెండి బంగారం తీసుకెళ్ళిపోయారు. ఎంత సొమ్ము? 6 కాసులు 7 కాసులు బంగారం. ఏమేమి ఉన్నాయి దాంట్లో చెప్పు. చైను, చెంపసోరాలు, ఉంగరాలు, బుట్టలు, వెండి సామాన్లు, నాకు అందబగిళ్ళలో కుంకపకాయి ఇలాంటి వెండి సామాన్. ఎంత? ఇందులు పట్టీలు మొత్తం తీసుకెళ్ళాలి. 1 కేజీ నుంచి 30 కేజీ లోపు వెండి సామాన్. వెండి సామాన్ చోటుకు తీసిపోయారు. మీరు ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి చోరీ జరిగి ఉంది. మమ్మల్ని పోలీసు వాళ్ళు ఏదైనా కాపాడగలిగితేనే మేము బతకగలం. మధ్యతరగతి వాళ్ళం మేము ఏదైనా దయచేసి మా అందరి రికవరీ చేసి పెట్టగలరని కోరుతున్నాం. పోలీసు వారు మా సొమ్ము మాకు వచ్చేలాగా రికవరీ చేసి మమ్మల్ని కాపాడండి.